కృష్ణా జిల్లాలో మిచ్చంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. జిల్లాలోని రెండు బీచ్ల్లో ప్రవేశాన్ని నిషేధించారు. ఇక మరీ ముఖ్యంగా మచిలీపట్నంలో సముద్రం 100 మీటర్ల ముందుకొచ్చింది. పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మిచ్చంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో మచిలీపట్నం పరిసర ప్రాంతాలు కూడా ప్రస్తుతం అలకల్లోలంగా మారుతున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు మనం మచిలీపట్నంలో ఉన్నటువంటి మంగినపీడి బీచ్ దగ్గర మనం ఉన్నాం. సముద్రం కెరటాలు కూడా భారీ ఎత్తున కూడా తీరం దగ్గరకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో వర్షం జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్న నేపథ్యంలో సముద్ర తీరం కూడా 100 మీటర్ల వరకు కూడా ముందుకు వచ్చినట్టుగా కూడా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. మనం విజువల్స్ లో కూడా స్పష్టంగా ఆ ప్రభావాన్ని కూడా చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం నిల్చున్న దగ్గర నుంచి 50 మీటర్ల అవతల వరకు మాత్రమే సముద్ర తీరం ఉండేది మంగినపూడి బీచ్ లో. కానీ మిచంగ్ తుఫాను ఎఫెక్ట్ కారణంగా అది ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం నుంచి మరొక 50 మీటర్ల అవతల వరకు అంటే మొత్తం 100 మీటర్ల వరకు కూడా తీరం ముందుకు వచ్చిన పరిస్థితి. ఇక అలలు కూడా రాకాశ అలల మాదిరి పెద్ద ఎత్తున రోజు మాదిరిగా ఉండే దానికంటే పెద్ద ఎత్తున అయితే విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో కృష్ణా జిల్లా తీర ప్రాంతం ఏదైతే ఉందో హంసల దీవ్ గాని మచిలీపట్నం గాని ఇక్కడ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. మొత్తం ఈ రెండు బీచ్లను కూడా మూసేయడంతో పాటు మత్స్యకారులందరినీ కూడా ఇంటికి తిరిగి రావాలి అని కూడా చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఈ ఎఫెక్ట్ తుఫాన్ ఎఫెక్ట్ కూడా రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి రేపు తెల్లవారుజామున తీరం దాటుతుంది. అది కూడా మచిలీపట్నం సమీపంలోని అవినిగడ్డ బంటుమిల్ల ప్రాంతంలో ఇది తీరం దాటుతుందని గుర్తించినటువంటి అధికారులు గతంలో దివిసీమ ఉప్పెన అంత స్థాయిలోనే ఈ ఎఫెక్ట్ కూడా ఉంటుందనేది ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు అన్ని కూడా చేపట్టడం కూడా జరిగింది. ఆ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 8 మండలాలు దీనికి ఎఫెక్ట్ అవుతాయి అన్నట్టుగా కూడా గుర్తించారు. మోపిదేవి, మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక, కృత్తివెన్ను మండలాల్లో సుమారు 8,000 మంది వరకు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో ఇబ్బంది పడతారని గుర్తించి వాళ్ళకి పునరావాస ఏర్పాట్లు కూడా చేయటం కూడా జరిగింది. దివిసీమ ఉప్పిన స్థాయిలో రేపు ఈ తుఫాను కూడా మిచం కూడా వస్తోంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలి. ఏమైనా ఇబ్బందులుంటే కంట్రోల్ రూమ్ వాళ్ళతో వెంటనే టచ్లోకి రావాలని కూడా ఇప్పటికే జిల్లా అధికారులు కూడా చెబుతున్న నేపథ్యంలో ప్రాణ నష్టం లేకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం కూడా చేపట్టింది. అటు వృద్ధులు, పిల్లలు, మహిళలు అందరికీ సంబంధించి నిత్యావసరాలు అందించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే కూడా వాళ్ళకి వెంటనే ఆ చెట్లు విరిగి పెడితే వాటిని తొలగించడానికి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. పోలీసుల్ని 1200 పైగా పోలీసుల్ని, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. క్రూషియల్ పీరియడ్గా అధికారులు గుర్తించి అన్ని ఏర్పాట్లు అయితే తీసుకోవడం జరిగింది. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్ ఎన్టీవీ, మచిలీపట్నం బీచ్ నుంచి.